పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన మూవీ వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మించారు నివేదా థామస్ అంజలి అనన్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది ఇక గత నెల ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలియంది కాదు రీసెంట్గా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు అక్కడ కూడా ఈ చిత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంటోంది ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన చాలా మంది సెలబ్రిటీలు పవన్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని చూసినట్లుగా తెలుస్తోంది వకీల్ సాబ్ చిత్రాన్ని చూసిన కలెక్షన్ కింగ్ చిత్రంపై అందులో నటించిన నటీనటులపై నటులపై ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటనకు ఆయన ముగ్ధుడయ్యాడని ఇంత మంచి చిత్రాన్ని తీసినా నిర్మించిన దర్శక నిర్మాతలు అభినందనీయులని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది స్త్రీ గొప్పతనం తెలిపే ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోహన్ బాబు వకీల్ సాబ్కు కితాబు ఇచ్చినట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది నటుడిగా నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన కలెక్షన్ కింగ్ దాసరి వంటి అగ్రదర్శకుల నుండి పరిపూర్ణ నటుడని అనిపించుకున్నారు అలాంటి మోహన్ బాబు ఓ సినిమా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడడం ఈ మధ్య కాలంలో జరగలేదు అలాంటిది వకీల్ సాబ్ సినిమా గురించి అందులోనూ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి ఓ రేంజ్ లో పొగిడాడు అంటే మన కలెక్షన్ కింగ్ కి ఈ సినిమా ఎంతలో నచ్చేసిందో అర్థమవుతోంది